మేమింతమంది ఉండగా ఎక్కడి నుంచో ఆయన తెస్తారా? పొత్తు లేదు, ఫ్రెండ్షిప్ లేదు, సహకరించే ప్రసక్తి లేదని మొండికేసిన నేతలు మెత్తబడుతున్నారు. తిరుపతిలో జనసేన అభ్యర్థికి క్రమంగా రూట్ క్లియర్ అవుతున్నట్లే ఉంది. భీష్మించుకొని కూర్చున్న మాజీ మహిళా ఎమ్మెల్యే శాంతించడంతో పాటు జనసేన కేడర్ వెంట నడుస్తుండడంతో ఆయనకు టెన్షన్ తగ్గుతోంది. అత్తారింటికి దారేదిలో అధినేత డైలాగుల ఎక్కడ తగ్గాలో తెలిసిన ఆరణి శ్రీనివాసులు ఇక నెగ్గడంపై దృష్టి సారించారా? తిరుపతిలో తెర వెనుక ఏం జరుగుతోంది? వైసీపీ ఎమ్మెల్యే జనసేన కండువా కప్పుకుంటారని, కూటమి పొత్తులో కీలకమైన సీటు ఆయనకే ఇస్తారని ఎవ్వరూ అనుకోలేదు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుపతి జనసేన టికెట్ దక్కింది. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణికి మొదట్లో ఎమ్మెల్యే సీటు రాకపోయినా రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అది కూడా రాకపోవడంతో అసంతృప్తితో వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారని భావించినా అప్పటికే చిత్తూరు టికెట్ గురజాల జగన్మోహన్ కి కేటాయించడంతో సన్నిహితుల సూచనతో జనసేన కండువా కప్పుకున్నారు ఆరణి శ్రీనివాసులు. అనూహ్యంగా ఆయన్నే తిరుపతి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. తిరుపతి సీటు జనసేనకిస్తారని, వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారని అస్సలు ఊహించలేదు అక్కడి టీడీపీ తమ్ముళ్లు. ఈ పరిణామాలతో ఒక్కసారిగా అవాక్కైన టీడీపీ క్యాడర్ ఒప్పుకునేదే లేదంటూ అంత ఎత్తున లేచింది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ లోకల్ వ్యక్తిని అంగీకరించబోమని తేల్చి చెప్పారు. తనకు అన్యాయం జరిగిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. దీంతో టీడీపీ నేతలను పిలిపించుకున్న అధినేత చంద్రబాబు వారిని బుజ్జగించారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం అధికారంలోకొస్తే తగిన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సుగుణమ్మతో పాటు ఇతర టీడీపీ నేతలు శాంతించారు. ఈ పరిణామాల తర్వాత ఆరణి శ్రీనివాసులు స్వయంగా వెళ్లి సుగుణమ్మని ఆమె నివాసంలో కలిశారు. దీంతో మద్దతు తెలుపుతానని సుగుణమ్మ తెలపడంతో ఆరణికి సగం టెన్షన్ తగ్గిపోయింది. సుగుణమ్మతో పాటు టీడీపీలోని ఇతర నేతలు, ముఖ్యంగా బలిజ నేతలు అండగా ఉంటారని హామీ ఇవ్వడంతో ఉత్సాహంగా ప్రచారంలో ముందుకు వెళుతున్నారు ఆరణి శ్రీనివాసులు. టీడీపీ శ్రేణులే కాదు, మొదట్లో జనసేన కేడర్ కూడా ఆరణిని వ్యతిరేకించింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పేరు బయటకు రాగాని తిరుపతి జనసేన కేడర్ సమావేశమై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీని కాపాడుకుంటూ వస్తున్నామని, స్థానిక నేతల్లోనే ఒకరికి టికెట్ ఇవ్వాలని జనసేన నేతలు పార్టీ అధినేతను కోరారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుపతిలో విజయం సాధించాలంటే సర్దుకుపోవాలని జన సైనికులకు సూచించారు. నేను చూసుకుంటానని వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో పార్టీ సీనియర్ నేతలు పసుపులేటి హరిప్రసాద్, ఇతర నాయకులు ఆరణి శ్రీనివాసులకు పూర్తి మద్దతు పలకడమే కాదు ఆయనతో ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే కిరణ్ రాయల్ వర్గం మాత్రం అసంతృప్తిగా ఉన్నప్పటికీ క్రమంగా ఆయనకు సంబంధించిన జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, ఇతర నాయకులు కూడా ఆరణి శ్రీనివాసులకు మద్దతు పలుకుతున్నారు. వైసీపీలోని కీలక నాయకులు కూడా జనసేనలో చేరుతుండడంతో కూటమి శిబిరంలో ఉత్సాహం కనిపిస్తోంది. బీసీ నేత అన్నా రామచంద్రయ్య వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు ఇద్దరు కార్పొరేటర్లు కూడా వైసీపీకి రాజీనామా చేయడంతో అధికార పార్టీ ఉలిక్కి పడింది. బలిజ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆర్కాట్ ప్రసాద్ తన అనుచర వర్గంతో జనసేనలో చేరారు. ఈ పరిణామాలతో మొదట్లో ఆరణి శ్రీనివాసులను లైట్ తీసుకున్న వైసీపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేడర్ చేయిజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. మొత్తం మీద ఆరణి శ్రీనివాసులపై ఆరవనుకున్న అసంతృప్తి మంటలు క్రమంగా చల్లబడుతుండటంతో కూటమిలో జోష్ పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిన శ్రీనివాసులు ఇక నెగ్గడంపై దృష్టి సారించారని తిరుపతి పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.